వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు స్టార్ యానిస్ ఫ్లవర్తో టీ తయారు చేసుకునే విధానం గురించి చెప్పాలనుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ టీకి కావలసిన పదార్థాలు: పాలు 1/2 కప్పు, టీ పౌడర్ 1 స్పూను, టీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, టీ పౌడర్ కరెక్ట్ కొలతలతో తీసుకోవాలి. టీ పౌడర్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా టేస్ట్ మారిపోతుంది. కాబట్టి 1/2 కప్పు పాలకి 1 స్పూన్ టీ పౌడర్ తీసుకుంటే టేస్టు కలరు సరిపోతుంది. పటిక బెల్లం 1 స్పూను. నేను ఇక్కడ చక్కెరకు బదులు పటిక బెల్లం వాడుతున్నాను. మార్కెట్లో పటిక బెల్లం చిన్న సైజులో దొరుకుతుంది. చక్కెర కన్నా పటిక బెల్లంతో పెట్టిన టీ చాలా టేస్ట్గా ఉంటాయి. చక్కెరని అవాయిడ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. పటిక బెల్లం అందుబాటులో లేని వాళ్ళు చక్కెరని కూడా వాడుకోవచ్చు. అనాస పువ్వు 1. ఈ అనాస పువ్వు ఫ్లేవర్కి సరిపడా తీసుకోవాలి. నేను ఇక్కడ 1 పువ్వు తీసుకుంటున్నాను. 1/2 కప్పు పాలు కాబట్టి నేను 1 పువ్వు తీసుకున్నాను. అనాస పువ్వు 1 కన్నా ఎక్కువ తీసుకుంటే టీ ఫ్లేవర్ చెడిపోతుంది. సగం పువ్వు లేదా 1 పువ్వు తీసుకుంటే ఫ్లేవర్ కరెక్ట్గా వస్తుంది. ఇక టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి టీకి సరిపడా కడాయి పెట్టుకుందాం. అందులో కొలతలతో తీసుకున్న పాలు పోసుకోవాలి. పాలు మరుగుతుండగా టీ పౌడర్ వేసుకోవాలి. టీ పౌడర్ వేసిన తర్వాత పాలని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. మరుగుతున్న పాలలో పటిక బెల్లం వేసుకోవాలి. పటిక బెల్లం వేసుకున్న తర్వాత పాలని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. అనాస పువ్వుని డైరెక్ట్గా వేయకుండా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు పాలని 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించుకోవాలి. పాలు మరుగుతూ ఉండగా చిన్న గరిటెతోటి కలుపుతూ ఉండాలి. పాలని 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించుకున్న తర్వాత టీ రెడీ అవుతుంది. రెడీ అయిన టీని టీ స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి. ఇలా కరెక్ట్ కొలతలు తీసుకుంటే రంగు రుచి వాసన వంటి టీ రెడీ అవుతుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.